కొత్తగా ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా వచ్చిన సోము వీర్రాజు బాగా దూకుడుమెత్తున్నారు. అధికార వైసీపీని శృతిమెత్తగా మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీపై మాత్రం విరుచుకుపడుతున్నారు. అసలు మామూలుగానే సోము వీర్రాజుకు చంద్రబాబు అంటే కాస్తంత పడదు. అందుకే అనుకుంటా ఏపీకి బీజేపీ అధ్యక్షుడైనా సరే బాబుపై మాత్రం ఫైర్ అవడం ఏమాత్రం మానలేదు. అలాగే జగన్ పై కూడా ఒక విమర్శ చేయకుండా పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, కాస్త కలరంగిస్తున్నారు. తాజాగా అంతర్వేది ఘటనపై స్పందిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సమయంలో పలు హిందూ దేవాలయాల కూల్చివేసిందని వారికి హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావాలి, వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతర్వేది ఘటన జరగడం ఏంటి, సోము వీర్రాజు చంద్రబాబును తిట్టడం ఏంటి అనేదే ఎవరికి అర్థం కాని ప్రశ్న. పైగా వైసీపీ నేతలతో పోటీ పడి మరీ బాబుని తెగ ఏకిపారేస్తూ ఉన్నారు. వాస్తవంగా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష పదవి తీసుకున్నదే చంద్రబాబుపై విరుచుకు పడడానిక అన్న సందేహం మాత్రం రాక మానదు. మరి టీడీపీని టార్గెట్ చేసి ఇంకా వీక్ చేస్తే జగన్ కు బాగా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో సోము వీర్రాజు ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయి. పైగా ఈయన వచ్చాకే అమరావతి విషయంలో సంబంధం లేదని బీజేపీ నినాదం ఎత్తుకుంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ అమరావతికి అనుకూలంగా తీర్మానం కూడా చేసింది. సోము వీర్రాజు ఎంటర్ అవడమే రాజధానితో కేంద్రానికి సంబంధం లేదు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని దీన్ని బట్టి అర్థమవుతుందా, లేక టీడీపీని ఇంకా వీక్ చేయాలని టార్గెట్ పెట్టుకుందా అనేదే అందరి అనుమానం. ఏదేమైనా సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడయ్యాక జగన్ కు చాలా ప్లస్ అయిందని చెప్పాలి. మరి మొత్తంగా సోము వీర్రాజు స్ట్రాటజీ జగన్ కి బాగా ప్లస్ అయ్యి హైప్ కూడా అవుతుందని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉన్నాయి. అవును, మరి మోడీనే జగన్ ప్రేమలో ఉన్నారు, మరి రాష్ట్రంలో ఆ మాత్రం సెగ ఉండదా? మరి సోము వీర్రాజు స్ట్రాటజీపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.